Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున ఈ దినం దేవుని వాగ్దానం. రోజు ప్రతిరోజు ఈ వాగ్దానం వింటూ మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుని వాక్యం ఉదయకాలం ఉన్న దేవుని రేమ వాక్ అనేది మీతో సూటిగా మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినమున చక్కటి వాగ్దానం చదువుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 7. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. క్రీస్తు యేసు నందున్న మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనో అతిశయింపబడ వీలు లేదు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 ఈ 3 వచనములలో దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. ఏంటంటే, మీరు విశ్వాసము చేతనే మీరు రక్షించబడినారు. అంటే మీరు కేవలము దేవుని కృపచేత రక్షించబడినారు. అంటే దేవుని వరమది. అయితే నీకున్న డబ్బును బట్టి, నీకున్న బలగమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నీకున్న దాన్ని బట్టి కానీ నువ్వు అతిశయించాల్సింది. నీ నా గొప్పతనం కాదు, ఇది దేవుడు మనలను ఆయన కృపచేత మనల్ని రక్షించింది ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు నేను బలహీనుణ్ణి, నేను ఎందుకు పనికిరానుణ్ణి, నా అన్నవారు నన్ను వెలివేసిరు, నన్ను తృణీకరించరని నువ్వు చీదరింపబడి, నీవు తృణీకరించబడిన స్థితిలో ఉండి ఈ వాగ్దానం వింటున్నావేమో, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతుండు. ఎందుకంటే నీలాంటి వారిని బలపరచనీకి ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన నిన్ను పురికొల్పుతా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ చదువుకుందాం 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇక్కడ 8వ అధ్యాయము ఇక్కడ చూస్తే ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేవుని వరమైనది. దేవుడు వరము, ఆయన కృపచేతనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా రక్షణ పొందుకోకపోతే, దేవుడు అంటే తెలియని వ్యక్తిగా ఒక వాక్యం చూస్తున్నావేమో, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ నా కొరకై, నీ నా పాపముల కొరకై ఆయన మరణించి ఆయన తిరిగి లేచిండు. ఆయన కృపచేత మనల్ని రక్షించింది. గనుక ఏ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని విన్న నీవు నీ బంధువులకు, నీ స్నేహితులకు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే అగ్నిలో నుంచి వారిని లాగినట్టుగా ఉంటుంది. అయితే నీవు అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట, నీవు షేర్ చేస్తే వారికి దేవుని గాస్పల్ను ప్రీచింగ్ చేసినట్లుగా ఉంటుంది. అంటే దేవుని సువార్తను ప్రకటించినట్లుగా నువ్వు ఆ సువార్తలో పాలిభాగస్తునిగా ఉంటావు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియోను మీరు బలపరిచినట్లయితే ఈ వీడియో ద్వారా, ఈ యొక్క వాగ్దానం ద్వారా లైక్ చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు మాకు కామెంట్ సెక్షన్లో మీరు మాకు తెలియజేసినట్లయితే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. దయచేసి అందరు తల్లి మనుషులైతే మనం ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అవునయ్యా, ఇది మా క్రియల వలన కలిగినది కాదు నాయన, కేవలము నీ కృపచేతనే అయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. విశ్వాసము అయ్యా ద్వారా కృపచేతనే రక్షింపబడిన పరమ వాక్యం సెలవిస్తుంది అయ్యా. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అన్నావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అయ్యా తండ్రి. ఇది దేవుని వరం అన్నావు నాయన. అయ్యా తండ్రి, నీ కృపచేతనే మేము రక్షింపబడి ఉన్నాం ప్రభువా. అయ్యా నీ కృపచేతనే అయ్యా మేము ఇంకా సజీవంగా ఉన్నాం ప్రభువా నాయన. ఇది మా గొప్పతనము కాదు అయ్యా తండ్రి, యొక్క మా మంచితనము కాదు, ఇది మా నీతి కాదు నాయన, ఇది కేవలము నీ కృప అయినది ప్రభువా. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో, ఎంతమంది వాగ్దానం వింటూ బలపరచబడుతున్నారో, వారందరూ నీ కృపచేత అయ్యా తండ్రి భద్రపరచబడి ఎందురుగాకని ప్రార్థిస్తున్న ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, నీ కృపాన్ని సన్నిధి, నీ సమాధానం, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి
తోడించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో వీరందరిపైన ఈ దిన ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.